ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య సంతానం కలగని దంపతుల సంఖ్య ఎక్కువైపోయింది సుమారుగా వంద దంపతుల్ని జంటల్ని తీసుకుంటే ముప్పై ఐదు నలభై శాతం మందికి పిల్లలు కలగటం లేదు ఎవరైనా సరే పిల్లలు కలగనప్పుడు ముందు రకరకాలుగా పరీక్షలు చేయించుకుని రకరకాలుగా ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్లన్నీ తీసుకుని ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టి ఇక నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేళ్ళు గడిచిపోయిన తర్వాత ఇంకేదైనా న్యాచురల్గా ఉందే అని అప్పుడు ప్రయత్నం చేస్తే ఇక మనలాంటి వారు చెప్పే న్యాచురోపతి విధానం అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నేనేమంటానంటే ముందు మనకు సమస్య ఉన్నప్పుడు కాస్త న్యాచురల్గా ట్రై చేయటం మంచిది మన ధర్మం ప్రకారం మనం మన అలవాట్లు మార్చుకుని ఆహార నియమాలు మార్చుకుని సహజసిద్ధమైన నియమాలతో మార్పు తెచ్చుకుని ప్రారంభించి ఫలితాన్ని పొందలేనప్పుడు వేరే ఆల్టర్నేటివ్స్కి వెళ్ళటం ఎప్పుడూ తప్పు కాదు కానీ అందరం రివర్స్లో ఉన్నాం ఇప్పుడు ముందు అవన్నీ చేసి లాస్ట్కి న్యాచురోపతికి వస్తున్నారు మరి ఈ లోపు మీకు ఎన్ని డబ్బులు పోతున్నాయి ఎన్ని సంవత్సరాలు పోతున్నది ఆలోచించుకోండి మానసిక ఒత్తిడి ఎంత పెరుగుతుందో ఆలోచించుకోండి అంచేత నేనేమంటానంటే ఫస్ట్ మనం ఏం తప్పు చేసాం సంతానం కలగటానికి మన అలవాట్లు ఆహారాన్ని మనం ఏం మార్చుకోవాలి ఒక్కసారి ఆలోచించండి అంచేత ఈ మధ్య అందరూ బరువు పెరుగుతున్నారు బరువు పెరిగినప్పుడు అండి మరి ఈస్ట్రోజన్ హార్మోన్స్ అన్నీ ఉన్నా పని చేయకుండా అయిపోతాయి ఇప్పుడు అధిక బరువు వచ్చిన వారికి ఇన్సులిన్ ఉంటుంది కానీ పని చేయదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అట్లాగే ఈస్ట్రోజన్ కూడా రెసిస్టెన్స్ వస్తున్నది లావయ్యే వారందరికీ మగవారికి వీరి కణాలు తలా తోక తెగిపోతాయి వంకర్ టింకరగా అయిపోతాయి వీరి కణాలు జీవం లేని కణాలు ఎక్కువ అవుతాయి మరి ఇలాంటి సమస్యలన్నీ మన చేతిలో పెట్టుకుని ట్రీట్మెంట్లకి అన్నమాట అందుకని పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించండి ఖర్చు లేకుండా న్యాచురల్గా ఆలోచిస్తే ఇప్పుడు మనం చెప్పబోయే దినచర్య మీరు బరువు తగ్గించటానికి మంచి ఎక్స్ రిలీజ్ అవ్వటానికి మగవారికి వీరి కణాలు తలా తోక ఉండటానికి మంచిగా హెల్దీగా జీవమున్న కణాలు పుట్టడానికి నేను ఒక డైట్ చెప్తాను ఎనభై నెలల జీవరాశులు మరి సంతానాన్ని కొంటున్నాయి కదండీ మరి అవన్నీ మా ట్రీట్మెంట్లు తీసుకుంటున్నాయా డాక్టర్ అడ్వైస్ తీసుకుంటున్నాయా చెప్పండి పిల్లలు పుట్టడం జంతువు అంటే కనపడదే మరి ఏం చేస్తున్నాయంటే న్యాచురల్ డైట్ తింటున్నాయి నాచురల్గా జీవిస్తున్నాయి మనం సింపుల్గా రెండు విషయాలు మార్చుకోలేమండి ఇన్నాళ్ళు అన్నిటికీ ఛాన్స్ ఇచ్చారు కాస్త రెండు మంచాల వాటికి ఛాన్స్ ఇవ్వండి అలాంటి న్యాచురల్ వే ఆఫ్ లివింగ్లో మీ ఆహారం విహారం రెండింటిని ఎట్లా మార్చుకుందాం ఒకసారి చెప్పుకుందాం ఉదయం పూట మీరు కాస్త నీళ్లు త్రాగి నేను చెప్పే క్రమ పద్ధతిలో రెండుసార్లు మోషన్ అవ్వటానికి ట్రై చేయండి కంపల్సరీ ఇది చేయాలి ఎందుకంటే మోషన్ అవ్వపోతే నేను చెప్పే హార్మోనల్ డైట్ స్ప్రౌట్స్ తినేసరికి మీకు బిగ్ గ్యాస్ వస్తుందన్నమాట మేడం మీరు రెండోలాగా మానేస్తారు అంచత ఫస్ట్ టూ టైమ్స్ వాటర్ త్రాగండి లీటర్ పావు లీటర్ పావు అలాంటి వీడియోస్ గుడ్ హెల్త్ హెల్త్ మంత్ర ఛానల్లో మీకు ఉంటాయి కాబట్టి చక్కగా చూసుకోండి ఆ నీళ్లు తాగే పద్ధతి ద్వారా మోషన్ సాఫ్గా వచ్చేసుకోండి ఇక ఫస్ట్ కాఫీ టీలు మానేయండి దంపతులు ఇద్దరు లేదా కంపల్సరీ ఎవరికి సమస్య ఉందో వాళ్ళన్నా చేయండి సమస్య ఏమైతే తెలియట్లేదంటే ఇద్దరూ ఫాలో అవ్వాలి సమస్య ఒకరిలోనే ఉందన్నప్పుడు కంపల్సరీ వాళ్ళన్నా మారండి ఉదయం పూట కాఫీ టీలు కానీ రోజులో కాఫీ టీలు జోలికి వెళ్ళద్దు ఉదయం పూట ఒక వెజిటబుల్ జ్యూస్ కానీ లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ మీకు ఏది అయితే తీసుకోండి ఈ న్యాచురల్ జ్యూసెస్ ఎలా ఉపయోగపడతాయి అంటే అటు ఓవరిస్కి ఇటు టెస్టికల్స్కి మంచి న్యూట్రియంట్స్ అని అందిస్తాయి మంచిగా బ్లడ్లో ఆ రెసిస్టెన్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి అనమాట అంచత ఇలాంటి జ్యూసెస్ ఏవైనా టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఉదయం తీసుకోండి ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో ఒకవేళకి వస్తే లేట్ అయినా ఒక అరగంట అటు ఇటు అయినా పర్వలేదు అలా జ్యూస్ని త్రాగండి మీకు కన్వీనియంట్గా ఏది ఉంటే తీసుకోండి న్యాచురల్గా ఒకటి వెళ్ళాలి ఇక జ్యూస్ తాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తాగాక రెండు మూడు రకాల మొలకలు ఎత్తిన విత్తనాలు పెట్టుకోండి మెయిన్ మీకు సంతాన భాగ్యాన్ని కలిగించే నెంబర్ వన్ ఆహారం మొలకలు ఆ గింజకు మొలకెట్ట వచ్చిందో మీ కడుపులో మొలకొస్తుంది అంటే బిడ్డ అంటే ఏమీ లేదు జీవమున్న ఆహారం తింటే మనలో జీవమున్న కణాలు వేరి కణాలు జీవమున్న ఎగ్స్ మంచి క్వాలిటీ ఎగ్స్ వస్తాయి ఇంత సింపుల్ లాజిక్ నేచర్లో ఉన్న ఆహారాలన్నింటిలోకి వెళ్ళ నెంబర్ వన్ ఆహారం కంప్లీట్ ఫుడ్ సంపూర్ణ ఆహారం అంటే విత్తనాలు ఆ విత్తనాలను మొలకెట్టినప్పుడు పోషకాలన్నీ ఎట్లా అవుతాయి అంటే రెండు ఎండు విత్తనాలు ఇచ్చి ఒక మొక్క వచ్చిన గింజకు సమానము ఇంత పొడుగు మొక్క వచ్చిన పెసల్ని తీసుకుంటే రెండు ఎండు గింజల పెసలు ఇచ్చి ఒక మొక్క వచ్చిన పెసలకు సమానం అంటే తక్కువలో ఎక్కువ పోషకాలు వచ్చేస్తాయి మీరు ఎన్ని తిన్నా అన్ని పెసలు తిన్నంత లాభం వచ్చేస్తుంది అనమాట హయ్యెస్ట్ ప్రోటీన్ హయ్యెస్ట్ న్యూట్రియంట్స్ అన్ని విటమిన్స్ మినరల్స్ సకలము వచ్చేస్తాయి గింజలు మొలక కట్టేసరికి తేలిగ్గా డైజెషన్ అవుతాయి రెండు రకాల మూడు రకాల మొలకలు పెసలు బొబ్బర్లు శనగలు ఇలాంటి మొలకలు ఎట్లా తయారు చేసుకోవాలి వీడియోస్లో చక్కగా ఉంటాయి చూసుకోండి అలా మొలకలే మెయిన్ డైట్ గ్యాస్ వస్తున్నాదని మొలకలు ఆపకండి వస్తే గ్యాస్ను వదలండి కానీ మొలకలు మాత్రం వదలకండి ఇది మీకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించేది గింజలు మొలకలను గుర్తుపెట్టుకోండి ఈ మొలకలు కాస్త రెండు రకాల పళ్ళు బొప్పాయి కర్బూజ ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకుని తినేసేయండి చక్కగా వెయిట్ తగ్గుతారు మంచి న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట మరి ఇడ్లీ దోశలు ఎప్పుడు తినాలి ఇడ్లీ దోశలు ముందా తర్వాత అని అడగండి ఇక ఈజీ కాస్త పిల్లలు కలిగేదాకా ఇడ్లీ దోశలకి సెలవు పెట్టండి జీవితాన్ని సరిపడా తినేసారి మీరు రేషన్ అయిపోయింది ఇక అంచేత మొలకలు పళ్ళు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మీరు వెయిట్ తగ్గాలి కదా కాస్త మీరు సహజంగా ఉండే రెండు పొలకాలు మల్టీగ్రెయిన్ పులకాలు పెట్టుకుని ఒక ఆకుకూర వెజిటబుల్ కర్రీస్ పెట్టుకోండి కడుపు నిండాలి పొలకాలు నిండవు కూరలతో నింపాలంటే మీరు ఎంత ఆయిల్ ఎంత తాలింపు పెట్టుకొని చప్పగా కూరలు వండుకోండి ఇంత ఉప్పు చల్లుకోండి లేదా నేను చెప్పే వంటలన్న చూసుకుని కాస్త ఉప్పు లేకుండా చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా స్ట్రిక్ట్గా చేయాలంటే సోయా చిక్కుడు గింజలండి కాస్త నానబెట్టేసి కూరలు ఉడకపెట్టేటప్పుడు కుక్కర్లో పెట్టేసుకోండి ఆ గింజలు ఉడికిని కూరలో పడేస్తుండీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఆడవారికి బాగా డెవలప్ అవుతుంది అనమాట మగవారికి ప్రోటీన్ అందుతుంది నష్టం ఉండదు వీళ్ళకి వీళ్ళకి మంచి హార్మోన్స్కి ఉపయోగపడతాయి అలా వాడుకోండి ఆ కూరలు ఎక్కువ తినండి మధ్యాహ్నం అన్న అస్సలు తినొద్దు వెయిట్ తగ్గాలి ఒక కప్పు పెరుగు వాడుకోండి సాయంకాలం ఐదు ఐదున్నరకు ఒక గ్లాసు పళ్ళ రసం లేదా చెరుకు రసం తాగండి ఉదయం వెజిటబుల్ జ్యూస్ తాగితే సాయంకాలం ఫ్రూట్ జ్యూస్ కంపల్సరీ ఉదయం ఫ్రూట్ జ్యూస్ తాగారు సాయంకాలం చెరుకు రసం తాగండి ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా తీసుకుని సిక్స్ థర్టీ టు సెవెన్ సన్నగా ఉన్నవారైతే కాస్త డ్రై నట్స్ నానబెట్టుకోండి పుచ్చ గింజలు గింజలు పొద్దు తిరుగుడు పప్పు బాదం పప్పులు జీడిపప్పులు పప్పులు ఏవైనా త్రీ ఫోర్ వెరైటీస్ ఒక్కొక్క రకం అన్ని పప్పులు ఇరవై గ్రాములు అట్లా నానబెట్టుకోండి పదిహేను నుంచి ఇరవై గ్రాములు పొద్దున్నే నానబడి సాయంకాలం నాంతాయి అవి నాన్న వాటిని పప్పులు తీసుకుని ఎండు ఖర్జూరాలు తిని పళ్ళు తినేయండి మీరు బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారు ఒట్టి ఫ్రూట్స్ తినేయండి నాలుగైదు రకాల ఫ్రూట్స్ పెట్టుకుని సరిపోతుంది ఈ నట్సం మానేసేయండి తినాలంటే ఒక ఐదు ఐదు ఆరు పది అట్లా కొద్ది కొద్దిగా తినండి వీరి కణాలు బాగా పెరుగుతాయి మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ తినండి ఉడికిన ఆహారం మధ్యాహ్నం ఒక్కసారి లిమిట్ చేయండి ప్రకృతి మాత్ర ఇట్లాంటి ఆహారాలు తింటే మనలో జీవమున్న కణజాలను జీవం ఉన్న ఎగ్స్ మంచిగా రిలీజ్ అవుతాయి అనమాట ఏమి లేదండి సింపుల్ మా పేరెంట్స్కి ఎనిమిది సంవత్సరాలు సంతానం లేకపోతే ఎయిత్ ఇయర్లో న్యాచురోపతి ఫాలో అయితే ఆరు నెలలు ఫాలో అయ్యేసరికి మేము పుట్టాం అది అంటే ఆ రోజుల్లో కూడా మంచి ఆహారం తింటే మరి అన్నేళ్ళు రానిది సింపుల్ ఏమీ లేదు అన్నిటికీ ఛాన్స్ ఇచ్చారు మీ చేతుల్లో ఉన్న మంచి ఆహారాన్ని మీరు వదిలేసి అన్నిటికీ ట్రై చేసి టైం వేస్ట్ చేసుకున్నారు చంకలో పిల్లోని పెట్టుకుని ఊరంతా ఎదుక్కున్నట్టయింది మీ పని అంచేత నేను ఇతర మార్గాల్ని ఇతర ఫర్టిలిటీ సెంటర్లు చేసే ట్రీట్మెంట్స్ని తప్పెప్పుడు అన్నాం అవన్నీ అవసరాలు మనం ముందు మారి ట్రై చేద్దాం వెయిట్ తగ్గించుకుందాం హెల్దీగా హార్మోనల్ డైట్ తీసుకుందాం ఎన్ని చేసినా లాభం రానప్పుడు చక్కగా సలహా తీసుకుందాం ట్రీట్మెంట్లకు వెళదాం డబ్బు ఖర్చు పెట్టుకోవచ్చు తప్పు కాదు అక్కడ కానీ మారటం ముఖ్యం ఇక్కడ అందుకని మంచిగా మారండి మీ ఇంట్లో ప్రయత్నం చేయండి చక్కగా ఆచరిస్తూ మంచి ఫలితాన్ని పొందండి మాకు రోజు ఒకళ్ళిద్దరన్నా ఫోన్ ఉంటారు ఈ కాల్స్లో వచ్చేటప్పుడు ఈ విధానం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది రాజుగారు నాచురోపతి ప్రొడక్ట్ అండి ఈ బిడ్డ అని వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి కనపడుతుంటారు అంత సింపుల్ సొల్యూషన్ ఈ విధానంలో కాబట్టి మీ అందరికీ చక్కటి లాభం రావాలని సంతాన ప్రాప్తి కలగాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు